ఉద్ధృతంగా ప్రవహిస్తూ పరవళ్ళు తొక్కి ఊరువాడ ఏకం చేస్తూ కోనసీమను ప్రతి ఏడాది ముంచెత్తుతూ సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను ఒడిసి పట్టి తాగు సాగునీరు అందించే పనులు ఓ మహాయజ్ఞంలా సాగుతున్నాయి. గోదావరి నదిపై అసలు సిసలైన జలయజ్ఞం పరవళ్ళు తొక్కుతోంది. యుద్ధాన్ని మరిపించే విధంగా ఈ నదిపై పైనుంచి కింది వరకు అనేక ప్రాజెక్టుల పనులు చకచక సాగిపోతున్నాయి. పూర్తి స్థాయిలో నిర్మితమవుతున్న కాళేశ్వరంతో పాటు దిగువన టెర్మినల్ జలాశయంగా పిలిచే పోలవరంతో సహా అనేక ప్రాజెక్టుల నిర్మాణ పనులతో గోదావరి స్వరూప స్వభావాలే మారిపోతున్నాయి. గోదావరి నది భారతదేశంలో గంగా సింధు తర్వాత పొడవైన నది. దక్షిణ గంగా అని కూడా పిలుస్తుంటారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో త్రయంబకం వద్ద జన్మించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. గోదావరి ఉపనదులు పెన్గంగా, వెన్గంగా, వార్ధా నది, మంజీరా, ఇంద్రావతి, బిందుసార, శబరి, ప్రవర, పూర్ణానది, ప్రాణహిత, సీలేరు, కిన్నెరసాని, మానేరు. ఇంతటి గోదావరి పక్కనే పారుతున్న పంటలకు నీరందడం లేదు. తాగు సాగునీటికి ఏమాత్రం ఉపయోగం లేదు. కారణం ఎక్కడా కూడా నీటికి అడ్డుకట్ట వేయకపోవడమే. ఇక వరదల సమయంలో వందలు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. అయితే గత దశాబ్ద కాలం నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రభుత్వాలు నీటిని అదుపు చేయడం కోసం ప్రాజెక్టులకు రూపకల్పన చేశాయి. అందులో భాగంగా ఎంఈఐఎల్ సంస్థ గోదావరి నదిపైన పలు ప్రాజెక్టులను చేపట్టింది. గోదావరికి వరద వచ్చిందంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విలయ తాండవమే. ఈ నది ఉగ్ర రూపానికి ఊళ్ళు, భూములు నీటి పాలవుతుంటాయి. అటువంటి నష్టాలను తగ్గించి కరువు ప్రాంతాలకు నీరివ్వడమే లక్ష్యంగా గోదావరి నదిపై వివిధ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. గోదావరికి పైన తెలంగాణలోను, దిగువన ఆంధ్రప్రదేశ్లోను ముఖ్యమైన ప్రాజెక్టులను నిర్మిస్తోంది. తెలంగాణలోని కాళేశ్వరం, ఆంధ్రప్రదేశ్లోని పోలవరంతో పాటు మధ్యలో మరెన్నో ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది ఎంఈఐఎల్. గోదావరి నదిపై ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో రాజమండ్రి వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి ప్రాజెక్టుల నిర్మాణం జరగనే లేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రధానమైన పంపు హౌసులన్నీ పూర్తి చేసి వినియోగంలోకి రాగా అదనపు పనులు జరుగుతున్నాయి. కనీసం 90 మీటర్ల నుంచి గరిష్టంగా 600 మీటర్లకు నీటిని ఎత్తిపోసి గోదావరిని మళ్లించే విధంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే బహుళ దశల అతిపెద్ద పంపింగ్ స్కీమ్. ఇందులో అత్యధిక పనులను, ముఖ్యంగా పంపింగ్ కేంద్రాలను ఎంఈఐఎల్ చేపట్టి దాదాపు పూర్తి చేసింది. కాళేశ్వరం ద్వారా 170 టీఎంసీల నీటి వినియోగం, పాత ఆయకట్టు 37 లక్షల స్థిరీకరణతో పాటు కొత్త ఆయకట్టు 18 లక్షల ఎకరాలకు నీరు అందిస్తోంది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో నిర్మితమైన సొరంగం సాగు తాగునీటి అవసరాల కోసం నిర్మించిన సొరంగాల్లో ప్రపంచంలోనే పెద్దది. క్లిష్టమైన ఈ ఎత్తిపోతల పథకాన్ని వివిధ దశల్లో చేపట్టారు. ఈ పథకంలో పంపింగ్ కేంద్రాలు, ప్రెషర్ మెయిన్లు, పైప్ లైన్లు, గ్రావిటీ కెనాల్స్ మొదలైన వాటితో నిర్మిస్తున్నారు. ఈ పథకం దాదాపు పూర్తి కాగా అత్యధిక పనులను ఎంఈఐఎల్ చేపట్టింది. 484 మెగావాట్ల విద్యుత్ పంపింగ్ సామర్థ్యంతో 38 టీఎంసీల నీటిని 70 మీటర్ల నుంచి 510 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేసే విధంగా నిర్మించారు. ఆ తరువాత సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 200 మీటర్ల ఎత్తుకు నీటిని పంపు చేసే విధంగా ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్నారు. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం కింద 3 దశల్లో గోదావరి నీటిని తెలంగాణలోని ఆయకట్టుకు మళ్లించేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గోదావరిపై సరైన ప్రాజెక్టులు లేక గోదావరి నీరు సముద్రం పాలవుతోంది. వరదలను అదుపు చేసి నష్టాలను తగ్గించడంతో పాటు కొత్త ఆయకట్టుకు నీరందించడమే గోదావరి ప్రాజెక్టుల లక్ష్యం.
అందులో భాగంగా ఎగువన కాళేశ్వరం నిర్మాణం పూర్తయింది. ఇక దిగువన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, మధ్యలో దేవాదుల సీతారామ లాంటి ఎత్తిపోతల పథకాలు నిర్మాణం అవుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 60 టీఎంసీల నీటి వినియోగం, 6 లక్షలకు పైగా కొత్త ఆయకట్టుకు సాగునీరు. దిగువన సీతారామ ఎత్తిపోతల పథకం కింద 3 దశల్లో పంప్ హౌస్ల నిర్మాణం. ఈ పంప్ హౌసులన్నీ భారీవే. కాళేశ్వరం, దేవాదుల, సీతారామ దాటిన తరువాత నీరు పోలవరం చేరిక. పోలవరం నుంచి నీటిని కృష్ణానదికి మళ్లించి వరదకు అడ్డుకట్ట వేయడంతో పాటు వరద నీరు సముద్రం పాలు కాకుండా అదుపు చేయడమే పోలవరం లక్ష్యం. ప్రపంచంలోనే అతిపెద్ద వరద నీటిని డిశ్చార్జ్ చేసే స్పిల్వే కలిగిన జలాశయం పోలవరం. అంతేకాక అత్యంత క్లిష్టమైన, అరుదైన నిర్మాణాలు అనేకం ఉన్నాయి ఈ ప్రాజెక్టులో. 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 980 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం, నది మధ్యలో ECRF డ్యామ్, నదికి సంబంధం లేకుండా కుడివైపున 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో కూడిన స్పిల్వే వంటి అనేక సంక్లిష్టమైన నిర్మాణాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఇలా గోదావరికి తెలంగాణలోను, ఆంధ్రాలోను పైనుంచి కింది వరకు ప్రధానమైన ప్రాజెక్టులన్నీ MEIL పూర్తి చేస్తోంది.